కరోనా ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం. ఇప్పుడు ఇది ఒక సాధారణమైన విషయం. కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు చెప్పింది ఏంటంటే మాస్క్ అండ్ శానిటైజర్ వాడమని. దాన్ని ప్రజలు ప్రాపర్ గానే ఫాలో చేశారు. అలానే చాలా మంది ఇలాంటి వాల్వ్ ఉన్న N95 మాస్క్లు యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మాస్క్ మిగతా వాటి కంటే ఎఫెక్టివ్ గా ఉంటుందని. అలానే మిగతా మాస్కులతో కంపేర్ చేస్తే ఈ మాస్క్ పెట్టుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం ఈజీగా ఉంటుందని. హెల్త్ సర్వీస్ యొక్క డైరెక్ట్ జనరల్ రాజీవ్ గర్గ్ ఈయన ఏం చెప్పారంటే వాల్వ్ ఉన్న మాస్క్ వల్ల కరోనా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అని. రీసెంట్ గా ఇది మీరు న్యూస్ లో కూడా చూసుంటారు. అలానే సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు, శాన్ ఫ్రాన్సిస్కో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూడా ఇలాంటి మాస్కులు యూజ్ చేయకూడదు అని చెప్పారు. అసలు ఎందుకు ఈ మాస్కులు మనం యూజ్ చేయకూడదు, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏమిటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మనలో చాలా మంది ఇలా సర్జికల్ మాస్క్ గానీ కాటన్ తో తయారు చేసిన మాస్క్ గానీ యూజ్ చేస్తుంటారు. ఈ మాస్క్లు అన్ని చిన్న చిన్న పార్టికల్ అలాగే గాలిలో ఉన్న వైరస్ ను ఫిల్టర్ చేస్తాయా అని అంటే ఖచ్చితంగా కాదు అనే చెప్పాలి. అలానే ఇవి అసలు ఆ పర్పస్ కోసం తయారు చేసినవి కూడా కాదు. మరి ఎందుకు ఈ మాస్కులు అని అంటే మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు బయటకు వచ్చే లిక్విడ్ డ్రాప్లెట్స్ గాలిలో స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి, అలానే ఇతరుల మీద పడకుండా ఉండడానికి. మరి గాలిలో ఉండే డస్ట్ అండ్ వైరస్ ను ఫిల్టర్ చేసే మాస్క్లు ఏవి అని అంటే రెస్పిరేటివ్ మాస్క్. ఈ రెస్పిరేటివ్ మాస్క్ లో ఒక టైపే N95 మాస్క్. ఇందులో 95 అని అంటే 95% ఆఫ్ వైరస్ ను ఇది ఫిల్టర్ చేసి మనకి గాలిని పంపుతుంది. కానీ ఈ మాస్క్ మనం యూజ్ చేస్తే అది మెడికల్ హెల్త్ కేర్ వర్కర్స్ కు దొరకదు, అంటే డాక్టర్స్ నర్సెస్ వీళ్లకు. ఈ మాస్క్ మనకంటే వాళ్ళకే ఎక్కువ అవసరం. మనం ఏం యూజ్ చేయాలి అని అంటే జస్ట్ నార్మల్ సర్జికల్ మాస్క్ గానీ లేదా కాటన్ తో చేసిన మాస్క్ గానీ యూజ్ చేస్తే సరిపోతుంది. అసలు ఈ N95 మాస్క్ ఎలా 95% ఆఫ్ వైరస్ ను ఫిల్టర్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది అనుకుంటారు ఈ మాస్క్లన్నీ కూడా ఒక జల్లెడ లాంటివే అని, అందులో ఉండే హోల్స్ కంటే పెద్ద పార్టికల్ వస్తే దాంట్లో నుంచి ఫ్లో అవ్వనివ్వదు అని. ఈ ప్రాసెస్ అంతా కరెక్టే, కానీ N95 మాస్క్ లో అందులో ఉన్న హోల్స్ కంటే చిన్న పార్టికల్ వచ్చినా కూడా అందులో నుంచి అది ఫ్లో అవ్వనివ్వదు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఈ N95 మాస్క్ పాలిప్రొపలెన్ అనే మెటీరియల్ ను ఫైబర్ గా మార్చి, అంటే దారాలుగా మార్చి జిగ్జాగ్ గా అల్లుతారు. ఇలా కొన్ని లేయర్స్ గా ఇది జిగ్జాగ్ గా అల్లుతారు. ఇలా అల్లినప్పుడు మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్ కంటే చిన్న పార్టికల్ వచ్చినా దాన్ని ఈ N95 మాస్క్ లోపలికి వెళ్ళనివ్వదు. ఇప్పుడు ఒక పార్టికల్ ఎయిర్ లో ట్రావెల్ అయ్యి వస్తుంది అని అనుకుందాం. ఈ పార్టికల్ ఆ ఫైబర్ మీద లైట్ గా టచ్ చేస్తే చాలు, అది దానికి అతుక్కుపోతుంది. ఈ ఫైబర్ కు ఆ పార్టికల్ కు మధ్య ఇంటర్నల్ మాలిక్యులర్ ఫోర్స్ ఉంటుంది, దాన్నే మనం వ్యాండర్ వాల్స్ ఫోర్స్ అని అంటాం. దీని వల్ల ఆ పార్టికల్ ఫైబర్ కు అతుక్కుపోతుంది. ఇప్పుడు 1 మైక్రోమీటర్ కంటే పెద్ద పార్టికల్ వస్తుంది అని అనుకుంటే ఇది 1 మైక్రోమీటర్ కంటే పెద్దది అవడం వల్ల స్ట్రైట్ రూట్ లోనే ట్రావెల్ అవుతుంది, అందుకని ఈ ఫైబర్ మీద ఈజీగా అతుక్కుపోతుంది. అదే 0.1 మైక్రోమీటర్ కంటే చిన్న పార్టికల్ వస్తే ఇది చాలా చిన్న పార్టికల్ అవడం వల్ల ఎయిర్ లో ట్రావెల్ చేసేటప్పుడు అది జిగ్జాగ్ ప్యాటర్న్ లో ట్రావెల్ అవుతుంది. దీన్నే మనం బ్రౌన్ ఇయర్ మోషన్ అని అంటాం. సో ఇది బ్రౌన్ ఇయర్ మోషన్ లో ఉండడం వల్ల ఇది కూడా ఈజీగా ఫైబర్ కు అంటుకుపోతుంది. ఇప్పుడు 1 మైక్రోమీటర్ కు 0.1 మైక్రోమీటర్ కు మధ్యలో ఉండే పార్టికల్స్ చూస్తే అటు స్ట్రైట్ లైన్ లోనూ ట్రావెల్ అవ్వవు, ఇటు బ్రౌన్ ఇయర్ మోషన్ లోనూ ట్రావెల్ అవ్వవు. గాలి డైరెక్షన్ ఎటుంటే అటువైపు అది ట్రావెల్ అవుతుంది. అందుకని ఈ పార్టికల్స్ ను ఆ మాస్క్ క్యాప్చర్ చేయడం కొంచెం కష్టం. కానీ ఈ పార్టికల్ ను క్యాప్చర్ చేయడానికి N95 లో ఒక టెక్నిక్ ఉంది. అదేమిటంటే మనం ఒక ఐరన్ పీస్ ను 2 మ్యాగ్నెట్ మధ్యలో పెడితే అది ఎలా అయితే పర్మనెంట్ మ్యాగ్నెట్ అవుతుందో, అలానే ఈ ప్లాస్టిక్ ఫైబర్ ను ఎలక్ట్రిసైజ్ చేస్తే ఆ ఫైబర్ చుట్టూ పర్మనెంట్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా అది స్టాటిక్ ఎలక్ట్రిసిటీగా మారుతుంది. అలా మారి ఎయిర్ లోంచి వచ్చే మాలిక్యూల్స్ ను ఇది ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఫైబర్ ను ఎలక్ట్రిసైజ్ చేయకపోతే 1 మైక్రోమీటర్ నుండి 0.1 మైక్రోమీటర్ మధ్య ఉండే పార్టికల్స్ ను అది అట్రాక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే అవి ఎయిర్ ఎటువైపు ఉంటే అటువైపు ట్రావెల్ అవుతాయి గనక. ఇలా ఆ మీడియం సైజ్ పార్టికల్స్ ను N95 మాస్క్ అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో N అంటే నాన్ రెసిస్టెంట్ టు ఆయిల్ అని అర్థం. సర్జికల్ మాస్క్ అలానే కాటన్ మాస్క్ లు అన్ని కూడా మన దగ్గర నుంచి వేరే వాళ్లకు వైరస్ ను స్ప్రెడ్ అవ్వనివ్వవు, కానీ N95 మాస్క్ అలా కాదు. ఈ మాస్క్
మన దగ్గర నుంచి వైరస్ వేరే వాళ్ళకి వెళ్ళనివ్వదు, అలానే వేరే వాళ్ళ దగ్గర నుంచి వైరస్ మనలోనికి కూడా రానివ్వదు. ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇది మన ముక్కును నోరును కంప్లీట్గా కవర్ చేయడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని ఫిక్స్ చేయడానికి N95 మాస్క్లో వాల్వ్ని యూజ్ చేశారు. ఈ వాల్వ్ ఏం చేస్తుందంటే, మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలిని ఫిల్టర్ చేసి లోపలికి పంపుతుంది. అదే మనం శ్వాస వదిలినప్పుడు దాన్ని ఎటువంటి ఫిల్టర్ చేయకుండా బయటికి పంపేస్తుంది. సో ఈ వాల్వ్ ఉండే మాస్క్ను కరోనా పేషెంట్ యూజ్ చేస్తే, ఇందులోంచి అంటే అతను శ్వాస బయటకు వదిలినప్పుడు ఎటువంటి ఫిల్టర్ లేకుండా అది బయటకు వచ్చేస్తుంది కాబట్టి కరోనా స్ప్రెడ్డింగ్ ఎక్కువగా ఉంటుందని దీన్ని గవర్నమెంట్స్ యూజ్ చేయొద్దు అని చెప్పాయి. మీరు హెల్త్ కేర్ వర్కర్ కాకపోతే నార్మల్గా సర్జికల్ మాస్క్ లేదా కాటన్ మాస్క్ యూజ్ చేస్తే సరిపోతుంది. మీరు రీయూజబుల్ మాస్క్ యూజ్ చేస్తే దాన్ని యూజ్ చేసిన తర్వాత సోప్ వాటర్లో కానీ బాయిల్డ్ వాటర్లో కానీ బాగా ఉతికి ఎండలో ఆరబెట్టి యూజ్ చేయండి. ఈ N95 మాస్క్ను యూజ్ చేసిన తర్వాత శానిటైజ్ చేయడం కానీ ఉతకడం కానీ చేస్తే ఇందులో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పవర్ పోతుంది. అలా పోయిందంటే ఇది పార్టికల్ను క్యాప్చర్ చేయలేదు. సో ఈ వాల్వ్ మాస్క్ ఎందుకు వాడకూడదు అనే విషయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.